ఈరోజు గండవరం నియోజకవర్గంలో రావరపాడు గ్రామంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మహాకూటమి, ఈ కూటమి అంటేనే విజయం, ఆల్రెడీ విజయం అయిపోయింది. యార్లగడ్డ వెంకటరావు గారి విజయం అనేది డిసైడ్ అయిపోయింది, ఇక గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది. మెజార్టీ ఎంత మెజార్టీ అనేది మనం లెక్క పెట్టుకోవాలి. ఇక ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఆఫీస్ కి యార్లగడ్డ వెంకటరావు గారి చేతుల మీదుగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఆఫీస్ ఓపెనింగ్ కి వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. ఈ యొక్క నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి ఇక ప్రతి కార్యకర్త కూడా చుక్కలు చూపిస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే మొగుడు వచ్చాడు నీకు యార్లగడ్డ వెంకటరావు గారు, నీకు చూపిస్తాడు చుక్కలే కాదు, నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాడు. నీవు త్వరలోనే ఓసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా దగ్గరకు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా. కాకపోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యేది మన యార్లగడ్డ వెంకటరావేనని చెప్పి మరొకసారి తెలియజేస్తా. సెలవు తీసుకున్నా. ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు మళ్ళీ రావాలన్నా, వల్లవల్లి పరిశ్రమ కార్డర్ అభివృద్ధి చెందాలన్నా, వీరపనగూడెం కార్డర్ స్టేషన్లో కూడా పరిశ్రమలు రావాలన్నా, ఎయిర్పోర్ట్ ఎదుర్కొన్న 15 ఎకరాల్లో ఎంఎన్సీ కంపెనీలు రావాలన్నా చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తేనే సాధ్యం. అలాగే కేడీసీసీ బ్యాంకు నేను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే రోజు 6 జిల్లాలు ఉంటాయి. జిల్లాలో నేను 13 నెలలు పనిచేసి నేను ఈ కొండల తోటకు రాలా, కొండలు మైన్ చేయటకు రాలా, 84 పంచాయతీలో మెట్ట ప్రాంతం కూడా చెరువులు ఎక్కువైనా నియోజకవర్గంలో చెరువుల తోటకు నేను రాలా. చెరువులు తోవే పథకం ఏమన్నా ప్రభుత్వం పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు ఇలాంటి దాన్ని పెట్టినా, ఒకవేళ చెరువు మీద వచ్చే ఆదాయాన్ని ఆ గ్రామ పంచాయతీకి ఉపయోగపడేదారు చేస్తాం తప్ప ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేస్తాను. నేను రాజకీయాలకు రాలా, మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నా. ఏ గ్రామం వెళ్ళినా ప్రజాస్పందన చూస్తుంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బంగాళాఖాతం కలుపుతామని, రాబోయే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి వచ్చే పరిస్థితి లేదని నేను భావిస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని ట్రై చేశారు, రేపొద్దున మీకేమవుతుందో చూసుకోండి. 94లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా ఎలా ఉందో అట్లాంటి పరిస్థితులు జనంలో ఇవాళ ప్రజల్లో స్పందన ఎలా ఉంది. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం, అలాగే గన్నవరంలో అక్రమాలు చేసిన భరతం పడడం కూడా అంతే ఖాయం. థ్యాంక్ యూ.